फ्रेंड्स सॉफ्ट एंड स्मूथ दोस कोसम मुंदुगा स्टोर रेशन राइस अंटाम कदा रेशन राइस उद्दी बैल्लु पेसर बैल्लु कोन्नि मेंतुलु ऐड चेसी ओक 3 अवर्स 4 अवर्स मुंदु नानबेट्टुकोवाली अटुकुलु वच्चि ओक 1 अवर् मुंदु नानबेट्टुकुंटे सरिपोतुंदि इप्पुडु वीटिनि जस्ट कोंचेम वाटर ऐड चेसी चूपिस्तुन्न विधंगा गट्टिगा मिक्सी पट्टुकोवाली लेदा ग्रैंड अयिना चेसुकोवच्चु नैट स्टोर चेसी पेट्टुकोवाली मुंदु रोज नैटे प्रिपेर चेसी पेट्टुकोवाली ओवर नाइट पिंडे बहुत नेक्स्ट डे मार्निंग वेस कोई साल्ट सोडा पड़ वेसको विधा चूप्ची विधा पिंड मिक्स दोस वैसे मुंदर आनियन तिक्ते दोस अने स्टिक अवदन पैन की चूप्न विधा अंत प्रिपेर पेटे एफ्ट स्मूत इला मुकटे दूधला मेतगा उड़े दोस रेडी आई फ्रेंड्स टमाटो जीलकर चटनी की मुंदुगा जीलकर तेल्लवायलु आनियन्स पच्चिमिरपकायलु टमाटोलु इला कोंचेम पेद्द सैजुगा कट चेसुकोवालन्नमाट इलान्नी रेडी पेट्टुकोनि वन बै वन फ्राई चेसुकोवाली मुंदुगा पच्चिमिर्चिलु कडायिलोकि वेसुकोनि कोंचेम आयिल् वेसुकोनि
బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ దానా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఫ్రై అయినాక టమాటోలు బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా అన్నీ ఫ్రై చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి, తెల్లవాయలు, సాల్ట్ వేసి కచ్చపచ్చగా మిక్సీ పెట్టుకొని మళ్ళీ టమాటాలు యాడ్ చేసి కచ్చపచ్చగా మిక్సీ పెట్టుకోవాలి. ఫైనల్గా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో జీలకర్ర చట్నీ రెడీ. ముద్ద, దోశ, ఇడ్లీ, పూరి, చపాతి ఇలా అన్నిటిలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ రాయలసీమ ఆడపడుచు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పుదీనా చట్నీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా పుదీనాని కొత్తిమీర క్లీన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, జీలకర్ర యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇండివిజువల్గానే టమాటాలు ఫ్రై చేసుకోవాలి. ఇండివిజువల్గానే అన్నీ ఫ్రై చేసుకొని ఇలా తెల్లవారి రెబ్బలు క్లీన్ చేసి పెట్టుకోవాలి. రాళ్ళు యూజ్ చేసినట్టయితే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం ఎండుకొబ్బరిని ఇలా తురిమి పక్కన పెట్టుకోవాలి. అన్నీ రెడీగా పెట్టుకున్నాక ఆనియన్స్ తప్ప మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చట్నీ మరీ నున్నగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం, తర్వాత రెడీ చేద్దాం. తర్వాతలోకి ఆయిల్ వేడవగానే జీలకర్ర, ఆవాలు, ఉద్దిపాయలు, శనగపిండి వేసి తర్వాత కరివేపాకు, ఒట్టిమిరపకాయ యాడ్ చేసి తర్వాత రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాంట్లోకి ఫ్రై చేసిన ఆనియన్స్ యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పైన తర్వాత యాడ్ చేసి చట్నీకి అంతా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా చట్నీ రెడీ. ఫ్రెండ్స్, టేస్టీ ఆలు టమాటో కుర్మా ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఆయిల్ పెట్టుకొని ఆల్ గరం మసాలా, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగ ఇలా యాడ్ చేసుకొని తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసి బాగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయినాక టమాటాలు యాడ్ చేసుకుని మెత్తగా మగ్గనివ్వాలి. ఇందులోకే పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, అలాగే జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి యాడ్ చేస్తే బాగుంటుంది. సాల్ట్ యాడ్ చేసి ఇంగ్రీడియంట్స్ అంతా బాగా మిక్స్ అవ్వనివ్వాలి. బాగా మిక్స్ అయిన తర్వాత టమాటో ప్యూరీ యాడ్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసి బాగా బాయిల్ అవ్వనివ్వాలి. టమాటో ప్యూరీ అంతా ఇది బాగా బాయిల్ అయినాక ఆలూని బాగా బాయిల్ చేసుకొని ఇలా స్మాష్ చేసుకొని, స్మాష్ చేసిన ఆలూని ఇందులోకి వేసి దగ్గర పడేంతవరకు ఉడకనివ్వాలి. కర్రీ దగ్గర పడిన తర్వాత పైన కొత్తిమీర యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ టమాటో కుర్మా రెడీ. ఈసారి ఇలా ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉండేది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, కళ్ళీ ఎగ్ బుజ్జి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఎగ్ అంతా ఇలా బౌల్లోకి వేసుకొని బాగా బీట్ చేసి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం సాల్ట్, టర్మరిక్ పౌడర్ యాడ్ చేసినట్టయితే ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడా కారం పొడి యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి కారం అనేది చూసి యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ బాగా మగ్గనివ్వాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ అంతా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. చిన్నగా మిక్స్ చేసుకుంటూ ఎగ్ అనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా ఎంతవరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిరియాల పొడి, పెప్పర్ పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్స్ చేస్తూ చిన్నగా అయ్యేంతవరకు కళ్ళీలాగా చేసుకోవాలి. పైనుంచి కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కళ్ళీ ఎగ్ బుజ్జి రెడీ. ఫ్రెండ్స్, రాయలసీమ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఉగ్గాని ప్రిపేర్ చేసుకోవడం ఎలా చూపించబోతున్నాను ఈ వీడియోలో. ముందుగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఉద్దిపాయలు, శనగపిండి, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటాలు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, సాల్ట్ వేసిన పేస్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత కొత్తిమీర యాడ్ చేసి ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత పప్పులు, పుట్నాలు అంటారు కదా, ఆ పప్పుల పొడి యాడ్ చేసి పప్పుని మిక్సీ పట్టి యాడ్ చేసుకోవాలి. వేసి మిక్స్ చేసుకొని ఫైనల్గా లెమన్ రసం యాడ్ చేసుకొని ఉగ్గాని గుజ్జు పక్కన పెట్టుకోవాలి. బురుగుల్ని ముందుగా వాటర్లో నానేసి కొంచెం నాననిచ్చినాక స్క్వీజ్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. పక్కన పెట్టుకున్న, స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్న బురుగుల్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉగ్గాని గుజ్జు యాడ్ చేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఉగ్గాని రెడీ. కావాలంటే పైనుంచి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి.